పాకిస్తాన్కి కొత్త దోస్త్ కుదిరింది అందులోనూ ఇప్పటిదాకా ఇండియాకి ఎంతో కీలకంగా వ్యవహరించిన చెలిమి చేసిన ఒక మిత్రురాలు సడన్గా ఆ దేశానికి కటీఫ్ చెప్పి పాకిస్తాన్తో చెలిమికి రెడీ అయింది దీంతో ఆ దేశం పంట పండింది ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎగిరి గంతులు వేస్తున్నారు పండగ చేసుకుంటున్నారు ఇంతకీ ఎవరు అనే కదా ఆ దోస్త్ ఇరాన్ అవును ఇండియా ఇరాన్ మధ్య చెలిమి ఈనాటిది కాదు నాటి హరప్ప మొహన్జదారావు కాలం నాటి నుండి మధ్య ప్రాచుర్యం వరకు తాజాగా ఆధునిక కాలంలోనే ఈ చెలిమి కొనసాగుతూనే ఉంది అయితే అణువాయుధాలు తయారు చేస్తుందనే కారణంతో ఇరాన్ని స్టేట్గా అభివర్ణించింది అగ్రరాజ్యం ఆ దేశంపై భారీగా ఆంక్షలు విధించింది అమెరికా దీంతో ఇరాన్ అభివృద్ధి మందగించింది ఆ దేశం వెనుకబాటుకు లోనవుతుంది కరోనా విజృంభణతో ఇరాన్ వృద్ధి రేటు మరింత పడిపోయింది ఆ దేశంలో నిరుద్యోగం పేదరికం తాండవిస్తోంది అమెరికా ఆంక్షలు విధించిన ఇండియాతో సత్సంబంధాన్ని కొనసాగించింది ఇరాన్ ఆ దేశంలో పలు ప్రాజెక్టులు నిర్మించడానికి సిద్ధపడింది వేల కోట్ల రూపాయలతో అక్కడ భారీ రైల్వే నిర్మాణాలు రోడ్ నెట్వర్క్ విస్తరణతో పాటు చబహార్ పోర్ట్ను అభివృద్ధి పరుస్తామని ఒప్పందం కుదుర్చుకుంది ఇది జరిగి ఇళ్లు గడుస్తున్నాయి ఇంతలో అమెరికా ఇండియాకి చేరువు కావటం బార్డర్లో చైనా దూకుడు ప్రదర్శించడంతో ఇరాన్ విషయంలో ఇండియా కాస్త వెనుకడుగు వేసింది ఇక్కడే చైనా ఊహించని వేసింది ఇరాన్ని తనకు అనుసనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఆ దేశంతో ఇటీవల లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది దీంతో ఇండియాతో కటిఫ్ చెప్పింది ఇరాన్ అమెరికాకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఈ రెండు దేశాల స్నేహం ఇండియా కూడా నెగిటివ్గా మారుతుంది ఈ కూటమిలోకి చైనా పాకిస్తాన్ సైతం కలుపుతుంది దీంతో ఈ మూడు దేశాల అలయన్స్తో భారత్కి కొత్త సవాళ్ళు ఎదురుకానున్నాయని చెప్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు ఆసియాలో సూపర్ పవర్ కావాలని భావిస్తున్న చైనా ముందుగా ఇండియాకి వీలైనంత శత్రువులను తయారు చేసే పనిలో బిజీగా ఉంది ఇప్పటికే నేపాల్ని భారత్ పైకి చైనా తాజాగా ఇరాన్ని సైతం బుట్టలో వేసుకుంది ఇటు ఇండియా అమెరికా మధ్య పెరుగుతున్న చెలిమితో చైనా భారత్ని మరింతగా టార్గెట్ చేస్తుంది చైనాకి వ్యతిరేకంగా భారత్ కొత్త శక్తులను కూడగడుతుంది అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో కలిపి క్వాడ్ అనే కూటమిని ఏర్పాటు చేసింది ఇందులోకి దక్షిణ కొరియా ఇండోనేషియా దేశాలను సైతం కలుపుకుని చైనాని మరింతగా ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తుంది ఇండియా ఈ దేశాలన్నింటితో కలిపి దక్షిణ చైనా సముద్ర తీరంలో పట్టు పెంచుకోవాలని తలపిస్తోంది భారత్ ఇలా భౌగోళిక ప్రాదేశిక రాజకీయాల్లో మారుతున్న కొత్త మార్పులతో ఇండియా పాకిస్తాన్ మధ్య వైరం మరింత పెరుగుతుంది అయితే ఇక్కడ పాకిస్తాన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ దేశానికి కొత్త మిత్రులు ఏర్పడుతుందన్నారు చైనా పాకిస్తాన్ నేపాల్కి తోడుగా తాజాగా ఇరాన్ కూడా ఈ లిస్టులో వచ్చేసింది ఈ దేశాలన్నిటికీ ఆర్థిక సాయం చైనానే చెయ్యాలి ఆ దేశపు ఆర్థిక పరిస్థితి సైతం డైలమాలో పడిపోయింది లాక్డౌన్తో చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది దీంతో దాని ఆదాయ మార్గాలు కుచించుకుపోయి ఇటు అమెరికా యూరప్ లాంటి దేశాలకు ఎగుమతులు సైతం పడిపోయాయి దీంతో చైనా ఈ దేశాలన్నింటికీ ఎలా సపోర్ట్ చేయగలుగుతుందనేది బిగ్ పజల్ అయితే ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్న ఇరాన్ తాజాగా కొత్త దోస్తి చేయడం హాట్ టాపిక్గా మారుతుంది ఆ దేశానికి ఇదే అతిపెద్ద ఓరట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి